సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పెద్దతండ గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవము శీతల భవాని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా తండాల్లోని మహిళలు బెల్లమన్నం నైవేద్యంగా వండి తమ పాడి పంటలు బాగుండాలని, కుటుంబ సభ్యులు తండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తండా నడిబొడ్డున కొలువై ఉన్న ఏడుగురు వనదేవతలను పూజించి శీతల భవానీకి నైవేద్యం సమర్పించే సాంప్రదాయంగా వస్తున్న ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని గిరిజనులు తెలిపారు. పెండ్లి కాని గిరిజన ఆడపడుచులు శీతల భవానీ వేడుక రోజు భవానీ అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి గోధుమలు నానబెట్టి 9 రోజుల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి నీళ్లలో కలిపితే త్వరగా పెళ్లై భర్త పిల్లా పాపాలతో సంతోషంగా ఉంటారనే నమ్మకంతో తీజ్ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. బాగుండాలని ప్రతి సంవత్సరం మేము గొడ్ల రాకు పండుగ చేసుకుంటాం. మన ఏడు దేవతలు మాయి, ఏడు దేవతలకు నైవేద్యం పెడతాం. బెల్లం పువ్వు గుడాలు డాక్టర్ తీసి మేము మంచిగా ముక్కుంటాం. మళ్ళీ ఆ తర్వాత మేము శీతల భవానికి ముగి తర్వాత మేము వాళ్ళ గోధుమలు నానబెట్టి మేము తీసి పండుగ నానబెట్టి 9 రోజులకు మళ్ళీ నీళ్ళలో వేస్తాం. ప్రసాప్రదేమో మాకు బాగుండాలని తండ్రి కోసం అట్లా చేసుకొని జరుపుకుంటాం. మాకు బాగుంటుంది. అందరికీ ఇంత ప్రజలు మా గ్రామ పంచాయతీ కొత్తగా అయిన దానికి అందరికీ బాగుండాలని మేము మంచిగా మస్తుగా కుసిన బతుకమ్మ పండుగ తెలుసుకుంటామని అనుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు శీతల భవాని అంటే ఆడపడుచులు, పెళ్లి కానీ ఆడపడుచులు ఏదైతే నైవేద్యం, మన బెల్లంతో కూడిన నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ దేవుని ముందు ప్రసాదంగా పెట్టి వారు వారిని ఇచ్చేస్తే అప్పుడు పెళ్లి కానీ ఆడపడుచులకు పెళ్లి కావడం, ఎందుకంటే ఆడపడుచులు మంచిగా ఉండడం అని చెప్పేసి ఈ శీతల భవాన్ని పూజిస్తూ ఉంటాం.